ట్రేడింగ్ మొత్తానికి షేర్ ఎన్ని షేర్లు కొన్నారు, ఆ షేరు ఎంతుంది, ఈ షేరు ఎలా పెరిగిందో చూసారా, ఆ షేరు రేపు డమాల్ అంటుంది, ఇలా స్టాక్ మార్కెట్కు సంబంధించి ఏ మాట మాట్లాడుకున్నా దానికి ముందో వెనుకో షేర్ అన్న పదం తప్పనిసరి. ఇంతకీ ఏంటి షేరు? ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం. కంపెనీలు అదనపు మూలధనాన్ని సేకరించడానికి ఇన్వెస్టర్లకు వాటాలు ఇస్తాయి. ఆ వాటాయే షేరు. వాటాదారుకు కంపెనీ జారీ చేసే డాక్యుమెంటే షేరు పత్రం. ఆ షేరుకు ముఖ విలువ ఉంటుంది. ఉదాహరణకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేర్ ముఖ విలువ 5 రూపాయలు అంటే, డాక్టర్ రెడ్డీస్లో ఒక షేరును వ్యక్తికి ఆ కంపెనీలో 5 రూపాయల విలువైన వాటా ఉందన్నమాట. మార్కెట్లో ఆ షేరు 1000 రూపాయలు ఉండొచ్చు, 100 రూపాయలు ఉండొచ్చు, అదంతా కంపెనీ పనితీరును బట్టి ఉండే ప్రీమియమే. కంపెనీలో ఇన్వెస్టర్ అసలైన వాటా మాత్రం 5 రూపాయలే. ఈ షేర్లను సాధారణంగా కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా జారీ చేస్తూ ఉంటాయి, లేదంటే స్టాక్ మార్కెట్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. షేర్ కొనుగోలు సంబంధిత కంపెనీ యాజమాన్యంలో వాటా కల్పిస్తుంది. కంపెనీ తన వాటాదారులకు లాభాల్లో వాటాగా డివిడెండ్ చెల్లిస్తుంది. డాక్టర్ రెడ్డీస్ షేరు ధర 200 రూపాయల దగ్గర ఉన్నప్పుడు కొన్నవారు 500 చేరాక దాన్ని అమ్మేసినట్లయితే 300 రూపాయలు లాభం వచ్చినట్లు అన్నమాట. అలాగని ఈ షేర్ల క్రయ విక్రయాల ద్వారా ఎప్పుడు లాభాలే వస్తాయనుకుంటే పొరపాటే. కొన్న ధర కంటే తక్కువకు అమ్మాల్సి వస్తే షేరుపై మూలధన నష్టం వచ్చే ఆస్కారమూ ఉంది. షేరు ఆధునిక పరిభాషలో స్టాక్కు పర్యాయపదంగా మారిపోయింది. కంపెనీపై వాటాదారుల విశ్వాసానికి దాని షేర్ ధరే తిరుగులేని ప్రమాణం. చాలాసార్లు ఇది కంపెనీ నిజ విలువను ప్రతిబింబించకపోవచ్చు కూడా. ఉదాహరణకు శరవేగంగా వృద్ధి చెందే కంపెనీలు తరచూ వాటి ప్రస్తుత నికర విలువ కంటే హెచ్చు ధరకు ట్రేడ్ అవుతూ ఉంటాయి. కంపెనీ స్థితిగతులతో పాటు మార్కెట్ శక్తులు, సంబంధిత వార్తలు కూడా షేర్ల ధరపై పెను ప్రభావం చూపుతుంటాయి. పబ్లిక్గా ట్రేడ్ అయ్యే కంపెనీలు తన ఆర్థిక వివరాలను ప్రతి 3 నెలలకోసారి ప్రకటించాల్సి ఉంటుంది. షేరుంటే సంబంధిత కంపెనీకి పరిమిత యాజమాని హోదాలో, కంపెనీ వ్యవహారాల్లో ఓటింగ్ హక్కు కూడా ఉంటుంది. దీర్ఘకాలంలో కంపెనీల షేర్ల సగటున 10% పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. కాకపోతే షేర్లపై ఈ రాబడికి భరోసా ఏమీ ఉండదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.